ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం జ్ఞానాన్త్వా గణపతిః హవామహే ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతిభిః సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధిమథన మందర పరమం దరమపనయత్వం మే. అన్నీ సంబోధనలే. భవజలధి మథన మందర అది కూడా సంబోధనే. ఈ సంసారము ఒక సముద్రము. భవ అంటే సంసారం. భవ అంటే శివుడనో అర్థం ఉన్నది. అర్థం వేరు. నమో భవాయ చ రుద్రాయ చ అది వేరు. భవతీతి భవ అక్కడ శివుడు అన్నప్పుడు సద్రూపుడు ఆయన. సద్ఘనుడు కనుక ఆయనకి భవ అని పేరు. సంసారంలో భవ అని పేరు ఎందుకు వచ్చిందంటే పుట్టుక భవతి జాయతే. ఇక్కడ వీడు పుడతాడు. ఈ పుట్టుక అన్నది చిత్రంగా ఉంటుంది. ఎందుకంటే పుట్టుక అనగానే చాలామంది సంతోషపడుతుంటారు. కానీ దాని వెనకాల గిట్టుట అనేది ఒకటి ఉన్నది. ఈ పుట్టుకకు గిట్టుటకు మధ్యలో వీడికి ఒక సంసారం ఉంటుంది. ఆ సంసారం అనేది ఎలా ఉంటుందంటే ఏదో వెదుకులాట, దేనికో వెదుకులాట, అన్వేషణ. హనుమంతుడు లంకలో సీతను అన్వేషించినట్టుగా వీడు ఈ సంసారంలో సుఖాన్ని అభయాన్ని అన్వేషిస్తూ ఉంటాడు. సెక్యూరిటీ అండ్ జాయ్ ఆ రెండో అన్వేషిస్తాడు. సీత దొరుకుతుందా? హనుమంతుడికి లంకలో సీత దొరుకుతుందా? దొరకదు. లంకలో దొరకదు. అశోకవనంలోకి వస్తే దొరుకుతుంది. లంకని విడిచిపెట్టి, లంకను విడిచిపెట్టడం అంటే ఎలాగా, యు టర్న్ యువర్ బ్యాక్ ఆన్ లంక అంటారు. అంటే పృష్ఠతో కృత్వ లంకను పృష్ఠతో కృత్వ. పృష్ఠతో కృత్వ అని ఆ ప్రయోగం అలా ఉండేవి. అక్కడ విసర్జ ఉన్నట్లయితే పక్కన కా ఉంది కదా అని ఉండాలి. పృష్ఠతో కృత్వ అనకూడదు. కానీ మన అలాంటివి కొన్ని మనోకామన పృష్ఠతో కృత్వ అలాంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నట్టు ఉన్నాయి. మరి ఎందుకు ఉన్నాయి? ఒకసారి కనుక్కోవాలి. ఎవరైనా ఫోన్ చేసి అడగాలి. సో కాబట్టి హనుమంతుడు పృష్ఠతకృత్వ వీపు వెన్ను చూపి అంటే వెనక్కి దానికేసి ఇంక చూడడం మానేయాలని అభిప్రాయం. పూర్తిగా దానిని తిరస్కరించి అప్పుడు అశోకవనంలో ప్రవేశిస్తే అక్కడ లభిస్తుంది సీత అనే శాంతి. కాబట్టి ఈ సంసారంలో వెదుకులాట అదేమి ఉపయోగం లేదు. జలధి అది సముద్రం. సముద్రంలో వెదుకులాట ఎంత వెదికినా ఒకటే. సో ఈ సంసారం అనే సముద్రంలో వీడు ములగడు, తేలడు. సముద్ర దృష్టాంతం ఎందుకంటే వీడు ములగడు, తేలడు. కాటపకాయ బుర్రలాగా మునిగి మళ్ళీ తేలుతూ ఉంటాడు, తేలి మళ్ళీ మునుగుతూ ఉంటాడు. అలా ములగడు, తేలడు. ఆ సంసారం అలా నడుస్తూ ఉంటుంది. అంతిమంగా జరా మరణము. ఈ జర అనేది ఎలా ఉంటుందంటే ఎంతటి వాడికైనా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ఎంతటి వాడికైనా, ఎంత గొప్ప అధికార సంపద గలవాడైనా నీరసపడిపోతాడు. ఎంత డబ్బున్నవాడైనా వేలమొహం వేసేస్తాడు జర యొక్క ప్రభావం అలాగ. సో హాలీవుడ్ స్టార్స్ వాళ్ళు కూడా, వాళ్ళకి కోట్లు ఉంటాయి, కానీ ఆ జర ముందు తలవంచేస్తారు. సో వ్యాధి, వ్యాధి కూడా అలాంటిదే. జన్మ మృత్యు మధ్యలో ఉంటాయి. జర వ్యాధి దుఃఖదోష అనుదర్శనం గీత. కాబట్టి ఈ సంసారంలో వీడు పని కొట్టుకుంటూ ఉంటాడు. భవ జలాధి. ఈ సంసారంలో ఉన్నప్పుడు మీరు ఈ భోగాల వెంట పరుగులు తీయకూడదు. మథనం చేయాలి. ఆ సముద్రాన్ని మథించాలి. ఈ మథనం అనే కార్యక్రమాన్ని ఒకదాన్ని చేపట్టాలి. మథనం అంటే మనం చేసేది మథనమే. దీన్నే ధ్యానంగా కూడా చెప్తారు. ఇప్పుడు శ్రవణం చేసి తర్వాత ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలి. చాలామంది మెడిటేషన్ ఇష్టపడరు. ఏమో కూర్చుని కబుర్లు చెప్పుకుని ఇష్టపడతారు తప్ప ధ్యానం చేయటానికి ఇష్టపడరు. ధ్యానం చేయాలి.
కష్టం, ధ్యానం కష్టం, మెడిటేషన్ ఈజ్ డిఫికల్ట్, బట్ యూ కెనాట్ అవాయిడ్ ఇట్, ఇనెవిటబుల్, తప్పించుకునే ప్రసక్తి లేదు. ధ్యానం లేకుండా ఉపాయం ఏదైనా ఉందా అంటే లేదు. కర్మ ధ్యానానికి ఎన్నడూ సబ్స్టిట్యూట్ కాదు. కొంతమంది అంటారు, అడుగుతారు, ఏమంటే పూజ చేసుకుంటున్నాం కదా మళ్ళీ ఈ మధ్యలో ఈ ధ్యానం ఎందుకండి అని అంటారు. సరే కానివ్వండి అని నేను అంటాను, కానివ్వండి, ఎందుకంటే మనం నిరుత్సాహపరచకూడదు, కానివ్వండి. కానీ ఎప్పటికైనా ధ్యానం వైపు రాక తప్పదు. గైడెడ్ మెడిటేషన్ చేయండి అని వాళ్ళు కనుక ఓపెన్ మైండ్ తోటి ఉంటే నేను రికమెండ్ చేస్తూ ఉంటాను. గైడెడ్ మెడిటేషన్ చేసినప్పుడు, శ్రవణం చేసినప్పుడు ఎలా అయితే మీ మనస్సు సైలెంట్గా ఉంటుంది, మీరు గమనించారో లేదో, శ్రవణం చేసేప్పుడు మీ మనస్సు సైలెంట్గా ఉంటుంది. ఎందుకని? మీరు ఇంకా మరే ఆలోచనలు ఉండవు, అదే సైలెన్స్ అంటే, వేదాంతిక్ సమాధి అది. అలాగే గైడెడ్ మెడిటేషన్లో కూడా మరే ఆలోచనలు ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఆ రకంగా మీరు ఒక రకమైన సమాధి స్థితిలోనే ఉంటారు. కాబట్టి అది రికమెండ్ చేస్తూ ఉంటాను నేను. కాబట్టి ధ్యానం అనేది చేయాలి. ఆ ధ్యానము కూర్చున్నప్పుడు ఆరంభంలో ఇబ్బందులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కూర్చోవడానికి కష్టం, అక్కడ ప్రారంభమవుతుంది. అన్నిటికంటే ముందు మనస్సు ఆ ప్రెషర్ కుక్కర్ లాగా తయారవుతుంది. ఇప్పుడు అడుగును మంట పెట్టి పైన మూత పెడితే ఏమవుతుంది? ప్రెషర్ కుక్కర్తో జరిగేదే కదా, అడుగును మంట పెట్టి పైన మూత పెట్టినట్టు. సో ఆ రకంగా ఇలా కూర్చుండిపోయి కళ్ళు మూసేసుకుంటే అది ప్రెషర్ కుక్కర్ అయిపోతాడు మీరు. కాబట్టి కళ్ళు తెరిచేదాకా తట్టుకోలేడు. తర్వాత చాలు, ఈ పాటికి చాలా టైం అయ్యిందేమో, 10 నిమిషాలు అయిందో 15 నిమిషాలు అయిందో, మిగిలింది రేపు చేసుకోవచ్చులే అనే దానిలో పడిపోతాడు ఆ ప్రెషరు. ధ్యానం అనేది అభ్యాసం చేస్తే కానీ దాని యొక్క మహిమ తెలియదు. మీరు ధ్యానం చేసిన రోజు, ధ్యానం చెయ్యని రోజు తేడా ఉంటుంది. ధ్యానం చేసిన రోజు కొంచెం ప్రశాంతంగా యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ధ్యానం చెయ్యని రోజు పరుగులు పరుగులుగానే ఉంటుంది, ఆ సెన్స్ ఆఫ్ పీస్ రాదు. కాబట్టి ధ్యానానికి చాలా పెద్ద ప్రాముఖ్యము కలదు. ఆ ధ్యానమునకే మథనము అని పేరు. సో అక్కడ ఏమవుతుందంటే హృదయంలో ఒక మథనం ఒకటి జరుగుతూ ఉంటుంది. ఈ మథనానికి కావలసినది ఆధార శక్తి. మీకు అక్కడ కథ ఎలా ఉంటుందంటే, వీళ్ళు మందర పర్వతాన్ని సముద్రంలో పారేసి దానికి వాసుకి అనే సర్పాన్ని దానికి చుట్టి ఇటు దేవతలు అటు రాక్షసులు కలిపి దాన్ని చిలుకుతారు. చిలుకుతుంటే ఈ మందర పర్వతం మునిగిపోతూ ఉంటుంది, అది నిలబడదు, సముద్రంలో మునిగిపోతూ ఉంటుంది. మునిగిపోతుంటే అప్పుడు వీళ్ళు ప్రార్థిస్తారు, ఏమయ్యా ఈ మందర పర్వతం మునిగిపోతుంది, హే విష్ణు, దీనికి ఏదైనా ఉపాయం చూడు అని. ఉపాయం చూడండి, ఇంకేం ఉపాయం ఏం లేదు, నాకెప్పటి నుంచో భాగవతంలో చెప్పారు ఇలాగా, నాకెప్పటి నుంచో వీపు గోక్కోవాలని కోరుకుంది, గోక్కోలేకపోతున్నాను. వీపు గోక్కోవడం అన్నది అది సంభవం కాదు. ఎవరో ఒకళ్ళు వీపు గోకాలి, అది ఎవరికి వాళ్ళు గోక్కోవడం విష్ణువుకైనా సమస్య. లక్ష్మీదేవిని వీపు గోకమని అడిగితే ఆవిడ విసుక్కుంటుంది. చూసారా, కొని పెద్ద అయినా అడిగాడు, అడిగాడు, హెల్ప్లెస్ అయ్యి అడుగుతాడు కదా, కొన్ని అడిగాడు కదా, పోనీ పదవి హెల్ప్ చేద్దామని అనుకుంటారా? అనుకోరు, విసుక్కుంటారు. విసుక్కుంటే కొంచెం సెన్సిటివ్ మైండ్ కలిగి, సెన్సిటివిటీ లేనివాడు బండ స్వాధ్యాయి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు. సరే, వీడు బాధపడలేక వాళ్ళు వచ్చి గోపుతారు. కానీ కొంచెం సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు ఇంకా అడగడు, ఒక్కసారి అడుగుతాడు. అడిగినప్పుడు విసుక్కుంటే ఇంకా మళ్ళీ అడగడు. విష్ణువు పరిస్థితి అదే. అంచేత ఆయన వీళ్ళు ఎప్పుడైతే వచ్చి ఈ మందర పర్వతాన్ని నిలబెట్టవరండి అని అడిగారో, అప్పుడు ఆయనకు తోచింది, ఉపాయం దొరికిందని. ఆయన ఏం చేశాడంటే కూర్మ రూపాన్ని ధరించి ఆ మందర పర్వతం అడుగును దూరాడు. దూరి ఆ మందర పర్వతాన్ని సరిగ్గా నడుములో తను ఎక్కడ చేయి వెళ్ళదో అక్కడ ఉండేట్లాగా దూరి కూర్చున్నాడు. వీళ్ళు ఇలాగ తిప్పుతుంటే, అమ్మయ్యా ఇంతకాలానికి నాకు దూరంలో తీరిందిగా భగవంతుడు అని ఆయన అక్కడ విశ్రాంతిగా ఉన్నాడు. అక్కడ ఆ మందర పర్వతానికి భాగవతంలో అలా వర్ణించారు, మీరు వెరిఫై చేసుకోవచ్చు కావాల్సింది. సో అది అక్కడ కథ, కూర్మావతారం. అయితే కూర్మావతారము అనే మాట రాగానే భగవద్గీతలో శ్లోకం గుర్తుకొస్తుంది. ఒకే శ్లోకం, నాట్ 2 verses, only 1 verse.
సో యదా సంహరతే చాయం కూర్మోంగానేవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. రెండో అధ్యాయంలో ఉంది, ఇది 61వ శ్లోకం 62వ శ్లోకం స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఉంది. స్థితప్రజ్ఞుడనగా ఎవడు అంటే నువ్వు కూర్మము వలె ఉండవలేము. స్థిత అంటే స్థిర అని అర్థం. స్థితప్రజ్ఞుడు అనే ఒక ఎక్స్ప్రెషన్, దానికి అర్థం స్థిరప్రజ్ఞుడు, స్థిరమైన ప్రజ్ఞ గలవాడు. ఎవడు వాడు అంటే ఎవడైతే తాబేలులాగా జీవిస్తాడో వాడు. తాబేలు ఏం చేస్తుందంటే ఎవడైనా ఇన్సెక్యూరిటీ భయం వచ్చినప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీల్ నడిచి వెళ్తూ ఉంటుంది, అది ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది. ఫీల్ అయినప్పుడు నేను మొన్న ఒక నేషనల్ జియోగ్రాఫిక్ వాళ్ళ ప్రోగ్రామ్ చూశాను, నేషనల్ జియోగ్రఫీ చూస్తే తాబేలు వెళ్తుంది, వెళ్తుంటే ఈ ముంగిసలు డజన్ ముంగిసలు అవి ఆహారం కోసం వెతుకుతున్నాయి. వెతుకుతో ఈ తాబేలు కనపడింది. కనపడిన వెంటనే టపటప్పుడప్ప తాబేలు దగ్గరికి వెళ్ళి అది వెంటనే ఏం చేసిందంటే తాబేలు యొక్క లక్షణం ఏమిటంటే దానికి త్రెట్ అంటే భయం కలిగినప్పుడు, భయహేతు ఉన్నప్పుడు అది పారిపోదు, అటాక్ చేయదు, రెండు ఆ రెండూ చేయదు. సాధారణంగా మనిషి ఎలా ఉంటాడు, లోపల భయం వచ్చినప్పుడు ఎదరవాళ్ళని అటాక్ చేస్తాడు. ఈ అటాక్ చేసి వాళ్ళందరూ భయ స్వభావం కలవాళ్ళే, వాళ్ళు లోపల భయపడి పైకి అటాక్ చేస్తారు ఇతరులు. నెంబర్ వన్. నెంబర్ టూ, లేదా పారిపోతాడు. అటాక్ చేసేందుకు అవకాశం లేకపోతే అక్కడి నుంచి తప్పుకుంటాడు. తాబేలు అటాక్ చేయదు, పారిపోతాడు. ఈ ముంగిసలు వచ్చినప్పుడు తాబేలు ఏం చేసిందో తెలిసినా పారి నడుస్తూ నడుస్తున్నది అలా ఫిక్స్ అయిపోయింది, కలలు మానేసింది. ముంగిసలను అటాక్ చేయదు, తనని తాను ప్రొటెక్ట్ చేసుకోదు, పారిపోదు. అది పారిపోగలదు, తాబేలు వేగంగా పరిగెడుతున్నాయి, కానీ అటాక్ చేసినప్పుడు మాత్రం పారిపోదు. ఇది మనం నేర్చుకోదగ్గ లక్షణం. మనకి జీవితంలో ఏదైనా ఒక భయహేతువు ఎదురైనప్పుడు, అంటే ఒక ఆపద తారసిల్లినప్పుడు మనం దాన్ని అటాక్ చేయకూడదు. ఇలా జరగడానికి వీల్లేదు, హౌ కెన్ ఇట్ బీ అని మీరు అటాక్ చేసే మూడ్లో వెళ్ళకూడదు. రియాక్షన్ అంటారు, రియాక్షన్ చేయకూడదు, పారిపోకూడదు, అక్కడ నిలబడాలి, కామ్గా నిలబడాలి. నిలబడి తనలో తాను సైలెంట్గా ఉండిపోవాలి. ఉండిపోయి అప్పుడు రెస్పాన్స్ వస్తుంది. మీరు ఇవ్వక్కర్లేదు రెస్పాన్స్, రెస్పాన్స్ వస్తుంది. వాట్ ఎవర్ కమ్స్ దట్ విల్ బి ది రెస్పాన్స్. ఆ తాబేలు లక్షణం. తాబేలు ఏం చేస్తుందంటే అది ముడిచేసుకుంటుంది, ఉపసంహారం చేస్తుంది. యదా సంహరతే చాయం, సంహరతే అంటే ఉపసంహరతే, ఉపసంహారం చేస్తుంది. ఎలా ఉపసంహారం చేస్తుంది, నాలుగు కాళ్ళు, తోక, తల, ఆరింటిని ఉపసంహారం చేస్తుంది. అలాగే మనం కూడా ఐదు ఇంద్రియములు, మనస్సు, ఈ ఆరింటిని కూడా సంసారం నుంచి ఉపసంహారం చేసేయాలి. అంటే సంసారంలో ఉన్న వాటి కేసు చూడడం మానేయాలి, సంసారంలో ఉన్న వాటిని వినడం మానేయాలి, అంటే ఫోన్ కట్టేయాలి, చూడడం మానేయాలి అంటే కళ్ళు మూసుకోవాలి. ఏకాంతంలో ఉండి మాట అయితే ఏం చేస్తారు, ఇంకొకళ్ళ జనం మధ్యలోకి వెళ్ళడం మానేసి మీరు ఏకాంతంలో ఉండడం, ఫోన్ కట్టేయటం, చూడడం మానేస్తారు, వినడం మానేస్తారు. ఈ అగ్రానికి అగరబత్తీలు ఇవి మానేయాలి. ధ్యానానికి అగరబత్తి పడదు, అసలు అగరబత్తి ఆరోగ్యానికే మంచిది కాదు, మీరు గమనించండి. ఉంటే నేను అగరబత్తీలు వెలిగిస్తూ ఉండడం అది పద్ధతి కాదు, ఆస్మాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దేవుడి కోసం వెలిగిస్తే వస్తాయో రావు అంటే వస్తాయి. నేచర్స్ లా అన్నది. ఇప్పుడు ఒక ఆయన పొంగలి, చక్కెర పొంగలి బాగా భోజనం చేస్తుంటే డయాబెటీస్ వస్తుంది జాగ్రత్త అనే కాదండి, దేవుడు ప్రసాద వస్తుంది, దేవుడు ప్రసాదమైనా కూడా వస్తుంది. దెన్ యూఆర్ నాట్ సపోజ్ టు ఈట్ ఇట్. దేవుడు అంతా దేవుడు ప్రసాదమే, వై డోంట్ యూ అండర్స్టాండ్, అంతా దేవుడు ప్రసాదమే. ఇప్పుడు ప్లేట్ ఇడ్లీ ఎవడో హోటల్ నుంచి పట్టుకొస్తాడు, దేవుడు ప్రసాదం అది, వై డోంట్ యూ అండర్స్టాండ్ ద పాయింట్. ఈ ప్రసాదాలు అమ్మడం కొండం అనేటువంటి ఈ ప్రాబ్లం ఇట్ ఈస్. ఎక్కడో మాట వరుసకి సత్యనారాయణవ్రతం పుస్తకంలో రాశారు, ఏమన్నా ఈ ప్రసాదం అనకపోతే ఏదో అవుతుంది, తింటే పుణ్యం అని మాట ఒక అక్కడొక్కటోటే రాశారు, ఇంకెక్కడా రాయలేదు. అది స్కాందపురాణే. మీరు స్కాందపురాణం తీసి చూస్తే సత్యనారాయణవ్రత కథ కనపడదు, తెలియదు, యూ కెనాట్ ఫైండ్ ఇట్.
దాండపురాణే రేవాఖండే చతుస్త్రింశతితమోధ్యాయ అంటాడు. రేవా చతుస్త్రింశతితమ అంటే మీకు తెలియదు, మీరు ఏమైనా సంవత్సరం వచ్చిన వాడిని అడగాలి. అంటే 34గా అర్థం, 34 లో 43 నాకు గుర్తులేదు. అయితే 34 లేకపోతే 43, మీరు స్కాండ పురాణం రేవాఖండం తీసి ఆ 34 43 చెక్ చేయండి. ఇది ఉండదు అక్కడ, ఇంకేదో ఉంటుంది అక్కడ. కాబట్టి ఊరికే ప్రసాదం గురించి అల్లరి చేయటం గడబడి చేయటంలో సందర్భమేం లేదు. యూ విల్ గెట్ ఇట్, దేర్ ఫోర్ విత్డ్రా. నోరు కట్టేసుకోవటం అలవాటు చేసుకోవాలి, నోరు కట్టుకోవాలి అంతే, నోరు కట్టేసుకోవటమే. ఆకలిగా ఉంటుంది 5 గంటలకి, ఏదో ఒక కోడీలో తినాలనిపిస్తుంది, అనిపించడం సరిగ్గా మంచినీళ్ళు తాగేసి నోరు మూసుకుడుకోవడం ఉంటే, ఆ తర్వాత కావలిస్తే ఇంకో గంట పోయిన తర్వాత మజ్జిగారిని తిని పడుకోవడం. ఆ ప్రసాదం వేరు, అది భగవద్గీతలో ప్రసాదం, అది వేరు. కాబట్టి ఉపసంహారం, ఫుడ్ విషయంలో ఉపసంహారం చేసేయాలి. గంధము ఉపసంహారం, అగరబత్తిలో అలా ఉంటే పిచ్చిగా వెలిగించి ధ్యానానికి పనికిరావాలి. యోగా పీపుల్ అగరబత్తి వెలిగించరు, మీకు తెలుసా? అగరబత్తి అంటే కర్మకాండలో భాగమే అది. యోగా పీపుల్ దే డోంట్ గో ఫర్ అగరబత్తి అని అలాంటి. తర్వాత అసలు యోగా పీపుల్కి హృదయంలో ఉంటాడు దేవుడు. అగ్నిర్దేవో ద్విజాతీనాం మునీనాం హృది దైవతం ప్రతిమా స్థూల బుద్ధీనాం సర్వత్ర విదితాత్మనాం. మనుస్మృతికారుడు మను మహారాజు చెప్పాడు అలాగే. కాబట్టి ధ్యానానికి అగరబత్తి అక్కర్లేదు. సో ముక్కు విత్డ్రా, తర్వాత క్రీములు అవి రాసుకుని ధ్యానం చేయకూడదు. స్నానం చేసి ధ్యానం చేసే అలవాటు ఉన్న వాళ్ళు స్నానం చేసి ధ్యానం చేసి క్రీమ్ రాసుకోవాలి. క్రీమ్ అవసరం అవుతుంది అప్పుడప్పుడు, ఈ వెదర్కి స్కిన్ బాగోలేక ఏదో క్రీమ్ రాసుకుంటారు, ఆ క్రీమ్లో ఏదో పెర్ఫ్యూమ్ ఉంటుంది, కాబట్టి ధ్యానం అయిన తర్వాత రాసుకుంటే ఈ పెర్ఫ్యూమ్ అడ్డు రాకుండా ఉంటుంది. సో 5 ఇంద్రియములను డ్రెస్ లూజ్గా ఉండాలి, స్పర్శేంద్రియం కూడా మీకు అడ్డు రాకుండా ఉంటుంది. లూజ్ క్లోత్స్ అంటే పంచ లేకపోతే పైజమా అలాంటిది ఏదైనా వేసుకుంటే బాగుంటుంది. లూజ్ క్లోత్ లూజ్గా ఉండే షర్ట్, సో దట్ స్పర్శ మీకు అడ్డు రాకుండా ఉంటుంది. 5 ఇంద్రియములు విత్డ్రా చేసి మనస్సును సైలెంట్గా పెట్టుకోవాలి, చుప్, ఏకాగ్రం కానీ అంటే ఒకే పాయింట్ మీద ఉండడం, లేదా ఆ ఒక పాయింట్ కూడా లేకపోతే సైలెన్స్ పెట్టుకోవాలి. దీనికి ఇది దీన్ని మథనము అంటారు. మథనం ఎందుకైంది? మీరు ఏకాగ్రం చేయాలనుకుంటే 10 ఇంటికి పోతుంది మనస్సు, 10 మీదకి పరుగేస్తుంది, అప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి లాక్కురావాలి, అదే మథనం. తర్వాత మీరు మామూలుగా ఏదో ఎదరవాళ్ళతో మాట్లాడేప్పుడు, వంట చేసుకుంటున్నప్పుడు, టిఫిన్ తింటున్నప్పుడు మామూలు ఆలోచనలు వస్తాయి తప్ప అత్యంత ఘోరమైన ఆలోచనలు రావు. వాడిని కత్తిపెట్టి పొడి చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన మీరు వండుకునేప్పుడు టిఫిన్ తింటుంటే రాదు, ధ్యానం చేసుకుంటే వస్తుంది. ఈ ధ్యానం అంత సమస్యదే కానీ ఇంకొకట్లేదు. మీరు మామూలుగా పాఠానికి వస్తున్నారనుకోండి, ఘోరమైన ఆలోచనలు రావు, మామూలు ఆలోచనలలో వస్తాయి. కానీ ధ్యానాన్ని కూర్చుంటే మీకు చెప్పశక్యం కాని ఆలోచనలన్నీ వస్తాయి. చెప్పశక్యం కాదు ఆలోచన, అంటే ఆ వాసనలు ఏవో ఉంటాయి, ఆ వాసన ఒకదానికి ఒకదానికి ఏవో కనెక్షన్ అలా ఏవో వస్తాయి, వాటి లాజిక్ ఏమిటో కూడా ఉండదు, మోస్ట్ ఇల్లాజికల్ థాట్స్ అన్నీ వస్తాయి. తర్వాత మంచి థాట్స్ వస్తాయి, చెడ్డ థాట్స్ వస్తాయి. మంచి థాట్స్ ధ్యానానికి భంగమే, చెడ్డ థాట్స్ ధ్యానానికి భంగమే. వచ్చినప్పుడు మీ ధ్యానం చెడిపోతూ ఉంటుంది, అప్పుడు మళ్ళీ మనస్సును వెనక్కి తీసుకురావాలి. ఇదే మాత్రం. మంచి థాట్స్ అంటే దేవతలు, చెడ్డ థాట్స్ అంటే రాక్షసులు, రెండూ ఉంటాయి. దేవతలు ఒక్కళ్ళతోటి మథనం ఉండదు, దేవతలతోటి రాక్షసులతోటి కలిపే ఉంటుంది మథనం. మీకు ఈ పాఠాలు ఇవన్నీ వేస్ట్ అయిపోయి సినిమా చూస్తే బాగుంటుంది అని థాట్ ధ్యానంలో వస్తుంది, పఠానికి వెళ్తుంటే రాదు, చూసారా? కాబట్టి ఆ మథనం జరగాలి అక్కడ. మథనానికి మందరము ముఖ్యం. మందరం ఏమిటి? ఆధారశక్తి. అక్కడ సింబాలిజంలో మందరము అంటే ఆధార శక్తి. మథించటానికి స్థిరంగా ఉండాలి కదా, ఆ స్థిరంగా ఉండేది ఏది? ఆధార శక్తి. ఆధార శక్తియే మందరము అనే దాని చేత సూచించబడుతుంది. ఆధార శక్తి అంటే ఏమిటో తెలుసునండి? మీరు ధ్యానానికి ఇలా నిటారుగా కూర్చోవాలి, ఇలా మామూలుగా నడుము వంచి కుర్చీలో కూర్చున్నట్టు కూర్చోకూడదు,
ఇలా నిటారుగానే కూర్చోవాలి. నడువు నొప్పి అని అనకూడదు, నడువు నొప్పి కొద్ది గొప్ప ఉంటుంది, పర్వాలేదు, అభ్యాసం చేయాలి. మరి పాఠం చెప్పేప్పుడైనా అనకపోతే, ఇన్ ప్రిన్సిపల్ ఇన్ థియరీ అయినా మీరు ఒప్పుకోకపోతే ఇంకా ప్రాక్టీస్ ఎప్పుడు ఒప్పుకుంటారు? పాఠంలో ఇంకా నడువు నొప్పిలో ఏం లేవు, ఇలా నిటారుగా కూర్చోవడమే. యు ట్రై. అంచేతనే దాన్ని మథనం అన్నారు. అలా కూర్చుంటే కూర్చుంటే ఇంకా మథనం ఏముంది దాంట్లో? కూర్చోగానే ఏవో ఇష్యూస్ వస్తేనే మథనము. ఓకే, నడుము నొప్పి వచ్చింది, మళ్ళీ మళ్ళీ ట్రై, యూ ట్రై, డోంట్ గివ్ అప్. అలా నిటారుగా కూర్చోవాలి. కూర్చుని ఇక్కడ ఆధారశక్తి అంటే ఏమిటో తెలుసు, మీరు అభ్యాసం చేస్తే తెలుస్తుంది మీకు, మీకు పాటికి తెలిసే ఉంటుంది కూడా. అస్సలు దేహంలో ఏ కదలిక ఉండకూడదు, దాని మీద ఫోకస్ పెట్టాలి. నో మూమెంట్ ఇన్ ది బాడీ, దెన్ లో బిహోల్డ్ మనస్సు కూడా కదలదు. మీరు ట్రై చేసి చూడండి, దేహంలో కదలిక ఉండకూడదు, మనస్సు కదలదు. అది ఆధార శక్తి. అంటే వెన్నెముక్కను నిటారుగా పెట్టడం కారణంగా, తర్వాత ఓంకార ధ్యానం కూడా ఆధార శక్తి అవుతుంది. ఓంకార ధ్యానం అంటే ఎలాగా, ముందు నిటారుగా కూర్చుని మెల్లగా లోతుగా గాలిని పీల్చి మెల్లగా దీర్ఘమైన ఓంకారంతో విడిచిపెట్టుట, అది ఆధార శక్తి. ఆధార శక్తి ఏం చేస్తుందంటే, మీరు ఓంకార ధ్యానం చేసినట్లయితే మనస్సు స్వచ్ఛంగా ఆరోగ్యకరంగా ఉంటుంది, తర్వాత దేహం ఆరోగ్యంగా ఉంటుంది. ఆ ప్రాణాయామం కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది దాంట్లో, అది ఆధార శక్తి. ఓంకారము, నడుము నిటారుగా పెట్టుట, లోతుగా పీల్చుట, మెల్లగా విడిచిపెట్టుట, ఓంకారంతో విడిచిపెట్టుట, స్థిరముగా ఉండుట, ఇది ఆధార శక్తి యొక్క లక్షణాలు ఇవ్వండి. ఈ సందర్భంలో మీకు మనస్సులో ఏవో ఆలోచనలు వచ్చి ఆ ఏకాగ్రత చెడిపోయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆలోచనలు, ఏ ఆలోచనలు వస్తే ఆలోచనలను ఈశ్వరునికి సమర్పించేయాలి. ఆధార శక్తివి నీవే, హే ఈశ్వర, ఈ ఆధార శక్తి నీవే, ఈ స్థిరత్వము నీవే, ఈ మనస్సులో చెలరేగేటువంటి ఆలోచనలను నీకు సమర్పిస్తున్నాను అని సమర్పించేసి మళ్ళీ ధ్యానంలో కూర్చోవాలి. చూడండి, ఇప్పుడు మనస్సు చెదిరిపోయినా అది ప్రార్థన అయిపోయింది, ఎందుకంటే చెదిరిన మనస్సును కూడా మనం ఈశ్వరునికి సమర్పిస్తాం. అదే పువ్వులు సమర్పించినట్టు, అదే పువ్వులు అంటే మనస్సు అనే పుష్పాన్ని సమర్పిస్తే సరిపడుతుంది. ఊరికే కనబడ్డ ప్రతి మొక్కని బరికేసి ఇవన్నీ తీసుకొచ్చి సమర్పించక్కర్లేదు, మనస్సు అనే పుష్పాన్ని సమర్పిస్తే సరిపడుతుంది. మీకు అలవాటు ఉంటే ఒక పువ్వు మీద సమర్పిస్తే సమర్పించండి, కానీ పువ్వు పేరు చెప్పి చెట్టుకి మొక్కకి నష్టం కలగకుండా మాత్రం చూసుకోవాలి. చెట్టు మొక్క మోర్ ఇంపార్టెంట్. ఆ రకమైన సెన్సిబిలిటీ, ఆ సున్నితత్వము, దాన్ని సంవేదనశీలత అని అలా ట్రాన్స్లేట్ చేస్తారు. అది మీకు అర్థం కాకపోవచ్చు. సంవేదన సెన్సిటివిటీ అన్న అర్థం కాదు, సంవేదనశీల అన్న అర్థం కాదు. మరి ఇంకెలా అర్థం అవుతుంది? సున్నితముగా ఉండుట, సున్నితంగా ఉండాలి, బండగా ఉండకూడదు. సో ఆ విధంగా ఈ ధ్యానం అనేటువంటి మథనానికి ఆధార శక్తివి నీవే, హే ఈశ్వర అని ప్రార్థన, భవ జలధి మథన మందర. అప్పుడు ధ్యానం చేస్తుంటే మొట్టమొదట మీరు బీ మెంటల్లీ ప్రిపేర్డ్ ఫర్ డిస్టర్బెన్స్, డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్, ఈ మూడింటికి కూడా మీరు మానసికంగా సంసిద్ధులై ఉండు. అవే వస్తాయి, డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటుంది ధ్యానం, లోపల నుంచి డిస్టర్బెన్స్ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత లేచిపోతారు మీరు ధ్యానం నుంచి, అప్పుడు మీకు అనిపిస్తుంది ఇవాళ ధ్యానం మనం చేయలేకపోయామనిపిస్తుంది, దాన్ని డిస్టర్బెన్స్, నిరుత్సాహం కలుగుతుంది, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, ఇవన్నీ వస్తాయి. బీ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. అది విషం, ఆ విషం పుడుతుంది. ఫ్రస్ట్రేషన్ మించిన విషం ఏముంటుంది? అలాంటి విషం పుడుతుంది. పిహెచ్డీ చేస్తుండగా ఫ్రస్ట్రేషన్ వస్తే అదో విషం. ఆ విషానికి వాడు తట్టుకుని నిలబడ్డా, వాడికి పిహెచ్డీ వచ్చేస్తుంది. ఆ విషానికి వాడిని ఫ్రస్ట్రేటెడ్ రీసెర్చ్ స్కాలర్ అని అంటారు, ఎఫ్ఆర్ఎస్. ఆ విషానికి వాడు పారిపోయాడా, ఇంకా వాడి జీవితంలో వాడికి పిహెచ్డీ రాదు. ఆ విషానికి తట్టుకు నిలబడితే హీ షూట్ టు విన్. అగ్రే విషమివ, అది ఈ మథనం అనే దానికి దృష్టాంతం. అది జలధి మథన మందర. తర్వాత మీకు ఎప్పుడైతే ఇలాగ ఏకాగ్రంగా ధ్యానం చేస్తారో శాంతి లభిస్తుంది. ఆ శాంతిలో ఒక ఆనందము లభిస్తుంది, ఒక గుడ్ హ్యాపీనెస్,
అది కూడా మీరు పట్టుకోకూడదు, దాన్ని కూడా సమర్పించేయాలి, ఆ ఆనందాన్ని కూడా సమర్పించేయాలి. ఏది మంది కాదు. ఆఖరికి యూ షుడ్ నాట్ ట్రై టు ఎంజాయ్ ద మెడిటేషన్. మెడిటేషన్ ఎంజాయ్ కూడా చేయకూడదు. మెడిటేషన్ ఎంజాయ్ అంటే అది మళ్ళీ హఠయోగం అయిపోతుంది. వాళ్ళు ఎంజాయ్మెంట్ కోసం మెడిటేషన్ చేస్తారు. మెడిటేషన్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది, సిద్ధులు ఉంటాయి, ఇవి ఉంటాయి, లాభాలు ఏవో ఉంటాయి. హఠయోగం అయి కూర్చుంటుంది సంసారం, అది కూడా సంసారం. కాబట్టి దాంట్లో ప్రయోజనాన్ని ఏమీ అపేక్షించకూడదు. ఫలాన్ని కోరేరు అంటే అది పోయింది, అంటే యోగం కాకుండా పోతుంది. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంత సున్నితంగా మీరు ఆ ధ్యానాన్ని చేస్తూ ఉండాలి. అంటే అది కేవలము ఈశ్వరుని అనుగ్రహం చేతనే సంభవం అవుతుంది కనుక భవజలధి మథన మందర. మథనం ఉండాలి జీవితంలో. జీవితంలో మథనం లేకపోతే వాళ్ళు పైకి రాదు. మథనం ఉండాలి. ఇప్పుడు బరువు ఎక్కువయ్యారనుకోండి, బరువు ఎక్కువైన వాళ్ళు దే వాంట్ టు లూజ్ సమ్ వెయిట్, మథనం ఉండాలి. మథనం ఉంటుంది ఎందుకంటే లూజింగ్ వెయిట్ మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ థింగ్ అండి. ఎందుకంటే మీరు చాలా కష్టపడితే ఓ నెల రోజులు ఓ పౌండ్ వెయిట్ పోతుంది. అలా ఉంటుంది. వెయిట్ పుటాన్ చేయటం మీకు తెలియకుండా 8 పౌండ్లు పుటాన్ చేస్తారు. కానీ అదే 8 పౌండ్లు లూజ్ చేయాలంటే 6 మాసాలు మీరు తీవ్రమైన శ్రద్ధ పెట్టి చేస్తే కానీ ఆ వెయిట్ పోదు. లూజింగ్ వెయిట్ ఎంత ఫ్రస్ట్రేటింగ్ అంటే అది మథనం అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి తినాలనిపిస్తుంది, తింటే మళ్ళీ బరువు పెరుగుతామేమో అని భయం వేస్తుంది. సో ఒక ఆయన బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాడు. ఆ టేబుల్ దగ్గరికి కుర్చీ వెళ్ళి కూర్చుంటాడు. బ్రేక్ఫాస్ట్ దోశ ఇడ్లీ ఏవో ఉంటుంది కదా. ఆ బ్రేక్ఫాస్ట్ కుర్చీలో కూర్చునే ముందు ఆ వంట వడ్డించే ఆమె వెయిట్ స్కేల్ పెట్టిందట. అంటే దాని మీదకి ఎక్కి ఆ బరువు చూసేసుకుని అప్పుడు వెళ్ళి కుర్చీలో కూర్చోవలసి ఉంటుంది. ఆ స్కేల్ తీసేస్తారు, బరువు చూసుకుని కూర్చోటం. బరువు చూసుకుంటే ఇంకా తగ్గినట్లేదే అని వెళ్ళి కూర్చున్నాం. అలాగే 4 రోజులు అయ్యేప్పటికి ఆయన కోపం వచ్చేసింది. ఏం వెళ్ళకోవా, నేను బ్రేక్ఫాస్ట్ చేయప్పుడు పెడితే నాకు గిల్టీ క్రియేట్ చేయటానికి, నన్ను బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా చేయనివ్వరా ఏంటి అని కాలుతో తన్నేసింట. అది చూసారా విషం వచ్చింది, ఆ మథనం నుంచి విషం పుడుతుంది. కానీ ఆ చేసి వాళ్ళకి తెలుసు అది. వాళ్ళు ఆ తన్నేసిన మళ్ళీ జాగ్రత్తగా తీసి లోపల పెట్టేసుకుని మళ్ళీ మొన్నటి పొద్దున్న రాగానే మళ్ళీ పెట్టారు. కాబట్టి అది ఎక్కాలి, వెయిట్ రికార్డ్ చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. యూ హ్యావ్ టు డూ దాట్. ఎవ్రీ డే యూ హ్యావ్ టు డూ దాట్ సో దట్ అట్లీస్ట్ తగ్గడం మాట దేవుడు అడుగు ముందు పెరగకుండా ఉండాలి. ఆ తర్వాత క్రమంగా తగ్గడం కూడా వస్తుంది. ఈ మథనమంతా కాబట్టి ఈ సాధనా మార్గంలో మథనము తప్పదు. ఈ మథనము జరుగుతూ ఉంటుంది. ఈ మథనంలో మనకు ఆధార శక్తి అంటే నిలబడాలి. ఆ మథనాన్ని వీలుపెట్టేసి పారిపోకుండా నిలబడాలి. ఆధార శక్తి నీవే. భవజలధి మథన మందర. నా భయమును పోగొట్టుము పరమం దరం అపనయ. భయమును పోగొట్టుము. చూడండి, ఎవడు మనస్సులో భయాన్ని కలిగి ఉంటాడో అది వాడు జీవితంలో ఇంద్రియానికి పనికిరాడు. లౌకిక జీవితంలో పనికొస్తాడో పనికిరాడో నేను ఎరగను. లౌకిక జీవితంలో నడుస్తూ ఉంటుంది, ప్రారంభాధీనంగా పోతూ ఉంటుంది. భయ స్వభావం గల వాళ్ళు కూడా బాగానే డబ్బు సంపాదిస్తారు, మేడలోనే కడతారు, బాగానే భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటారు. ఈ లౌకిక జీవనాన్ని వ్యాఖ్యానం చేయడం చాలా కష్టం, ప్రారంభాధీనంగా పోతుందని అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మ జీవనంలో మీరు భయపడ్డారంటే మీరు ఆధ్యాత్మ జీవనానికి అర్హులే కాదు. దేవుణ్ణి భయంతో పూర్చేసేవాడు వాడు కామ్యకర్మలకి పనికొస్తాడు తప్ప నిష్కామ కర్మయోగానికి అర్హుడే కాదు. వాడు అర్హత లేకుండా పోతుంది. ఎందుకంటే భయస్వభావం అన్నది ఈశ్వరుణ్ణి ఆరాధించటంలో పెద్ద ఆటంకమైపోతుంది. భయము, భయంతో దేవుణ్ణి ఆరాధించకూడదు. భయంతో ఉండే మొరాలిటీ ఉంటుంది. భయం అంటే ఇప్పుడు వీడికి అబద్ధం చెప్పే అలవాటు ఉంటుంది, కానీ అబద్ధం చెప్పారని తెలిస్తే పీకేస్తారు, రెక్కేస్తారు. అందుకోసం చెప్పడం, అందుకోసం జాగ్రత్తగా ఆలోచించుకుని ఇంకా పట్టుకోవడానికి ఛాన్స్ లేనప్పుడే అబద్ధం చెప్తాడు. పట్టుకుంటే పీకేస్తారని చెప్పేసి చెప్పడం, అది ఒక భయంతో సత్యాన్ని పలుకుతాడు. అలా కాకుండా
సహజ స్వభావము చేతనే నేను అసత్యమును పలకడం నాకు ఇష్టం లేదు, ఐ డోంట్ లైక్ ఇట్. నేను చెప్తే సత్యం చెప్తా, లేదా నోరు మూసుకుంటా, అసత్యం మాత్రం నేను చెప్పను అనే సహజ స్వభావం, అది మొరాలిటీ. కాబట్టి ఈ మొరాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? వివేకం నుంచి పుట్టిన మొరాలిటీ. నీతి నియమము వివేకం నుంచి పుట్టింది. ఆ నీతి నియమం ఎక్కడి నుంచి వచ్చింది? భయం నుంచి పుట్టింది. భయం నుంచి పుట్టిన మొరాలిటీ, దానికి రిలీజియస్ మొరాలిటీ అని కూడా అంటారు. ఆ మొరాలిటీని జర్మన్ ఫిలాసఫర్ నీష్ అన్నవాడు చాలా చెండాడి పెట్టాడు, తునాతునకుల కింద చెండాడి పెట్టాడు. క్రిస్టియన్ మొరాలిటీ అంటారు, అక్కడ క్రిస్టియానిటీని బట్టి వచ్చిన మొరాలిటీ. ఇక్కడ మనకి ఉన్నటువంటి మొరాలిటీ రిలీజియస్ మొరాలిటీ అంటే ఏమిటి? నువ్వు కనుక వరుసగా 7 రోజులు ఈ పూజ చేయకపోతే నేను ఎత్తిమీ పిడుగు పడుతుంది అని ఉంటుంది అక్కడ. వీడు అందుకోసం చేస్తాడు పూజ. పూజ చేసి ఈ వారం రోజులు పూజ చేసే టైంలో నీవు కనుక భోజనం కడుపు నుండా చేస్తే నీకు పూజ అంతా వేస్ట్ అయిపోతుంది, కాబట్టి భోజనం కడుపు నుండా మానేస్తాడు. ఏదో భయం పెట్టడం. ఇంకా ఇలాంటివి చూస్తే ఆశ్చర్య. లలితా సహస్రనామం చదివి ఉత్తరపీఠకి చదవకపోతే ఈ చదివిందంతా వేస్ట్ అని భయం పెడతారు. తర్వాత భగవద్గీత అలా ఉండదు, భగవద్గీత అలా ఉండదు. తర్వాత ఖడ్గమాలా స్తోత్రం చదవకపోతే నీకు నరకం వస్తుంది అంట. ఏడు లలితా సహస్రం చదివి ఖడ్గమాల చదవకపోతే నరకం వస్తుందా? ఖడ్గమా నాకు అసలు ఖడ్గం వద్దాయి బాబు అన్నాడు అనుకోండి వీడు, అప్పుడేమవుతుంది? తర్వాత గాయత్రి మంత్రం చేసి ముద్రలు చూపించకపోతే నరకంలో నరక పాతస్యా. ఏముంది అనుష్టుప్పు? నరకే పతేట్ అయిపోయింది. అనుష్టుప్పు, అనుష్టుప్పు అంటే అర్థం ఏంటో తెలుసునండి? టుప్ అని చెప్పచ్చు శ్లోకం, దాన్ని అనుష్టుప్పు అంట. అంత తేలిక, టుప్ చిటిక వేసినట్టుగా శ్లోకం చెప్పచ్చు. ఓ స్వామీజీ కారులో వచ్చారు, ఎవరో ఆయన సొంతకారేం కాదు. ఈ రోజులో స్వామి సొంతకారులు కూడా ఉన్నాయి, కానీ ఆయనకి సొంతకారు కాదు పాపం. ఆయన కారు ఎక్కువచ్చారు, కారు ఎక్కి దిగ్గానే యానాధిశ్రితం దృష్ట్వా సచేల స్నానమాచరేత్ అని ఒకడు అనుష్టుపు చెప్పాడు. అంటే కారు ఎక్కిన సన్యాసిని చూస్తే కట్టుబట్టలతో స్నానం చేయాలి అని చెప్పాడు అనుష్టు. ఆయన విన్నారు, ఆయన ముఖంలో కత్తి విరేటుకు నెత్తురు చుక్క లేదు. అదే కత్తి విరేటుకి నెత్తురు చుక్క లేదు. నిలదొక్కున్నారు. నిలదొక్కుని ఆయన ఏం చెప్పారంటే తర్వాత, యతి నిందకం గృహస్థం దృష్ట్వా సచేల స్నానం ఆచరేతుంది. యతిని తిట్టే గృహస్థుడిని చూస్తే కట్టుబట్టలతో స్నానం చేయాలని చెప్పారు. చెప్తే వీడి ముఖాన్ని మళ్ళీ నెత్తురు చుక్కలు. నేను ఈ దృష్టాంతం నేను చెప్పానంటే అనుష్టుపులు అలా టుప్ అలా చెప్పచ్చు. దానికోసం పెద్ద తెలివితేటలు కూడా అక్కడ. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని ఉండేది, కానీ కొమ్మిరి సుబ్రహస్య గారు తప్పది వ్యాకరణ శుద్ధంగా లేదు అని కొట్టిపారేశారు. ఎందుకంటే దృష్ట్యా త్వాప్రచయం, ఈ త్వాప్రచయం అక్కడ పునర్జన్మన విద్యతేలో కర్త పునర్జన్మ భావార్థక ధాతువు. ఈ త్వాప్రచయంలో కర్త చూసినవాడు వీడు, కాబట్టి కర్త మారిపోతుంది. త్వాప్రచయం వచ్చినప్పుడు కర్త మారకూడదు, సేమ్ కర్త ఉండాలి. కాబట్టి ఈ వాక్యం తప్పు అని చెప్పారు. తప్పది అంటే ఎవడో దిద్దాడు. శ్రీశైల శిఖరం ద్రష్టు పునర్జన్మ విద్యదేం దిద్దాడు అంటే సమర్థ సమాసం కాదు, అది అసమర్థ సమాసం. ద్రష్టుతో సమాసం ద్వితీయ ఏకవచనానికి రాదు, అసమర్థ సమాసం కాబట్టి తప్పు అని ఆయనే చెప్పారు. శ్రీశైల శిఖర ద్రష్టు అని పెట్టుకుంటే సంథింగ్ యూ హ్యావ్ దే. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఊరికే అనుష్టుపులు చూసి మీరు భయపడకూడదు. ఏవో అనుష్టుపులు కోకొల్లలుగా ఉంటాయి. కాబట్టి భయం పేరుతోటి మీరు ఈశ్వరుణ్ణి ఆరాధించుట అన్నది అది మనిషి వికాసానికి మంచిది కానే కాదు. భయపడకూడదు. ఇప్పుడు మీ నైబర్ ఉన్నాడనుకోండి, మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు అనుకోండి, మీకు మంచిది కాదు. ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ. యూ వాంట్ హిమ్ టు రెస్పెక్ట్ యూ, టు నో యూ, నాట్ టు బి అఫ్రైడ్ ఆఫ్ యూ. ఎందుకంటే మిమ్మల్ని భయపడుతూ ఉంటే ఆ బాగుంది, నేనంటే వాడికి భయం ఉంది, మీరు సంతోషిస్తారా? ఎప్పుడో మీకు గొయ్యి తీసేస్తుంది.
ఈ భయపడే వాళ్ళు ఉన్నారు చూసారా, మోస్ట్ డేంజరస్, ఎప్పుడో గోయి తీస్తాడు. కాబట్టి భయము మనిషి యొక్క హృదయాన్ని బానిసగా మార్చేస్తుంది. భయపడద్దు, నో భయం, భయపడే స్వభావాన్ని విడిచిపెట్టేయాలి. ఏమిటి భయపడకూడదు, ఎలాగా పోదుగా భయం అంత తేలిగ్గా. సరే ఇంకొకటే ఉపాయం, ఆ ఈశ్వరుని ప్రార్థించి నేను ధ్యానం చేస్తూ ఉంటాను, ఈ ధ్యానం సరిగ్గా నడుస్తుందో నడవదో అని భయం ఉంటుంది, ఆ భయాన్ని నీవే పోగొట్టు. ఈ సంసారం నుండి భయం ఉంటుంది, ఆ భయాన్ని నీవే పోగొట్టు. ఇన్సెక్యూరిటీ, భయం అంటే ఊరికే వణికిపోవడం అనే కాదు, నాకు మోక్షం వస్తుందో రాదో అనే భయం ఉంటుంది. భయం అంటే ఇన్సెక్యూరిటీ, దాన్ని నీవే పోగొట్టు. ఈ భయాన్ని నా వల్ల కాదు, నువ్వే పోగొట్టవలసింది అని ఆ భయాన్ని ఈశ్వరుని భయం పోగొట్టమని ప్రార్థించాలి. కోరికలు ఇవ్వమని ప్రార్థించకూడదు. కోరికలు ఏం చేసుకుంటారు, ఆడీ కారు ఇవ్వమని కోరుకున్నారు అనుకోండి, ఈ ఆడీ కారు దాచుకోవడానికి చోట్లనేది నానా కష్టాలు కూడా. ఆ సికింద్రాబాద్ రోడ్డు మీద ఆడీ కారు నడపడం ఇట్స్ ఎ పనిష్మెంట్. ఆడీ కారు నడపకూడదు సికింద్రాబాద్ రోడ్డు మీద నడపకూడదు. నేను ఒకసారి సైకిల్ తుడుచుకుంటున్నాను, నాకు బాగా సైకిల్ శుభ్రంగా తుడుచుకుంటున్నా, ఫ్రంట్ వీల్ అంతా తుడిచేశాను, ఈ ఫోర్త్ పార్ట్ తుడుద్దామని రెడీ అవుతున్నా. రెడీ అవుతుంటే నాకు మా అమ్మగారు ఏదో పని చెప్పారు, అరే కొట్టుకెళ్ళి తీసుకురారా అని చెప్పారు. వర్షాలు పడ్డాయి, రోడ్డు బురద బురద, ఈ తుడుస్తున్న ఆ పని తక్కువని మానేశాను. అప్పుడు ఇంకా వాళ్ళు ఎవరో ఏదో తుడుస్తూ తుడుస్తూ సగం మానేశారు, వద్దులేండి అనవసరంతో రావడం దీన్ని, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రోడ్డు ఎక్కింది కాదు దీన్ని, రోడ్డు వేస్తూ అది మానేశాను.